సార్ మీరు ఎన్నో కేసులు చూశారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు ఉన్నాయి అంటే ఓటుకు నోటు నోటు కేసులో ప్రత్యక్షంగా మీరే ఇటు ఉండి వాదించిన పరిస్థితి సో అసలు ఈ ఓటుకు నోటు కేసుతో పాటు ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయి పద్దెనిమిది కేసులు స్టే తీసుకొని ఉన్నాడమ్మా వారి మీద లేనటువంటి కేసులు లేవు కానీ ఐఎమ్ బిఫోర్ ఏ కెమెరా అండ్ ఐఎమ్ బిఫోర్ ఏ మీడియా అది ఇన్సైడ్ ఇన్సైడ్గా నేను మాట్లాడితే సమంజసంగా ఉండదు బాగోదు కానీ ప్రజలందరికీ తెలిసిన విషయం అది చంద్రబాబు అనే ఒక వ్యక్తిని కాపాడుతూ ఉన్నటువంటి ఒక శక్తి ఉంది ఖచ్చితంగా ఉంది ఏ శక్తి అందరికీ తెలుసమ్మా దాని కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు అతను ఇక్కడ మిశ్రాన్ చీఫ్ జస్టిస్ ని కాడి నుంచి జ్యుడిషియరీతో బాగా సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి బాగా ఉండేవాడు ఎవరైనా మనం చెప్పకూడదు చెప్పేదానికి సంబంధం లేదు ఆయనకి న్యాయ వ్యవస్థ మీద బాగా బాగా అవగాహన ఉంది అంటే చట్టం బాగా చదువుకున్న వ్యక్తి ఏమో నాకు తెలియదు బాగా దానికి ఎట్ట ఒక కేసు తప్పించుకోవచ్చు అనే దానిలో బాగా ఒక అవగాహనటువంటి వ్యక్తి ఓ మోర్ దెన్ అన్ అడ్వకేట్ ఈ రాష్ట్ర దేశంలో పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు కదమ్మా రామ్ జత్మలాంటి చనిపోయాడు మొన్న రకరకాలు ఉన్నారు కానీ వారికన్నా ఎక్కువ లీగల్గా ఒక కేసులో ఉంచెట్ట తప్పించుకోవాలని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు కాదండి ఎవరు చంద్రబాబు నాయుడు గారిని నడిపించే శక్తి ఎవరు సార్ అది ఆయన ఎవరు నడిపించిందో శక్తి నాకు తెలియదమ్మా ఖచ్చితంగా తెలియదు ప్రజలకు మటుకు తెలిసావు కానీ నాకు మటుకు తెలియదు తెలిసినా నేను చెప్పకూడదు చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఈ న్యాయ కో న్యాయకోవితుడే ఆయన బాగా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి నాలెడ్జ్ అంటే ఒక చిన్న కథ చెప్తాం నన్ను అడిగారు హూ ఈస్ ది బెస్ట్ అడ్వకేట్ ఎ గుడ్ అడ్వకేట్ ఈస్ వన్ హూ నోస్ ది లా ది బెస్ట్ అడ్వకేట్ ఈస్ ది వన్ హూ నోస్ ది జడ్జ్ అర్థమైందమ్మా అంతే దాని అర్థం అంతకన్నా ఎక్స్పాన్షన్ వద్దు ఎ గుడ్ అడ్వకేట్ ఈస్ వన్ హూ నోస్ ది లా ది బెస్ట్ అడ్వకేట్ ఈస్ వన్ హూ నోస్ ది జడ్జ్ సో ఈ మస్ట్ బి బెస్ట్ అడ్వకేట్ సో మరి ఇక న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయనట్లే కదా దీని అర్థం చెప్పలేవమ్మా న్యాయ వ్యవస్థ కించపరిచే శక్తి ఈ ఎఫర్కి లేదు ఆ వ్యవస్థ సక్రంగా పనిచేస్తుంది కాబట్టి అట్లీస్ట్ మీరు నేను ప్రశాంతంగా బ్రతకగలుచున్నాం న్యాయ వ్యవస్థ చాలా పద్ధతిగా ఉందమ్మా మరి ఇన్ని కేసులు ఉన్నప్పుడు కేసులు ఉన్న వాళ్ళని ఏమంటారు మీ భాషలో అక్యూస్డ్ సో వాళ్ళు మరి తప్పించుకొని తిరుగుతున్నట్లే కదా సత్తామేనే అక్యూస్డ్ అనేది అన్లెస్ అంటిల్ ప్రూవ్ గిల్టీ హి ఇస్ అని అండ్ జూరిస్డిక్షన్ చెప్తాం నేరం నిరూపితం అయినాక నిర్దోషిన్ సత్తం చెప్తుంది ఆ ఆ లోస్కో పైగచ్చుకో చంద్రబాబు సో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్ స్టేట్ నో ఐ నాట్ బెస్ట్ లాయర్ ఐ యామ్ గుడ్ లాయర్ అంటే ఇప్పుడే చెప్పా ఏ గుడ్ లాయర్ ఇస్ వన్ హూ నోస్ లా బెస్ట్ లాయర్ ఇస్ ది వన్ హూ నోస్ ది జడ్జ్ సో ఐ మోర్ ఏ గుడ్ లాయర్ నాట్ ఎ బెస్ట్ లాయర్ మీరు మా దృష్టిలో ఎంత మంచి గుడ్ లాయర్ మంచి గుడ్ లాయర్ సో మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని ఏ ఏ కేసుల్లో అయితే జైలుకు పంపించవచ్చు ఏ ఎయిటీన్ కేసెస్ ఉన్నాయన్నారు భగవంతుడు స్క్రిప్ట్ రాస్తాడమ్మా రాశాడు కూడా రాసి ఉంటాడు మనం పుట్టినప్పుడే మన నుదుటని రాసి ఉంటాడు తప్పదు తప్పే సమస్య లేదు ఎంత బలవంతుడైనా కూడా ఎంత యుక్తిపరుడైనా కూడా ఎంత శక్తివంతుడైనా కూడా ఒక రోజుకి న్యాయ వ్యవస్థ ముందర దించాల్సిందే అందుకు దానిలో చంద్రబాబు కూడా ఎక్సెప్షన్ కాదు ఎందుకంటే భారతదేశంలో ఆటుపోట్లు ఎన్నున్నా న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది చాలా గౌరవనీయమైన పొజిషన్లో ఉంది న్యాయ వ్యవస్థని చాలా ఆ ఒక్క ఇన్స్టిట్యూషనే ఈ దేశాన్ని నడిపిస్తుంది అపారమైనటువంటి పట్టు కలిగినటువంటి మన భారత ప్రజాస్వామ్యంలో అది మనం అది చదులు పట్టనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంటే జస్టిస్ డిలే కావచ్చు కానీ జస్టిస్ డినై కాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థే సరైన మార్గం చూపిస్తుంది ఎవరు ఎక్కడ ఉండాలా ఎప్పుడు పోవాలి జైలుకి చంద్రబాబు అనేది న్యాయ వ్యవస్థ ఉంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు అపారమైన నమ్మకం ఉంది వ్యవస్థ మీద నేను ఆ వ్యవస్థను పూజించే వ్యక్తిని ఆ వ్యవస్థ అంటే గౌరవించే వ్యక్తిని ఆ వ్యవస్థే నన్ను ఇంత దూరం పెంచింది నా తల్లి లాంటి న్యాయ వ్యవస్థ అది ఖచ్చితంగా మంచిగానే ఉంది మంచిగానే ఉండాలా సో చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జైలుకి పోతాడా లేదంటే ఏంటి ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందర జగనన్న మనోభావం ఒకసారి ఆవిష్కరిస్తే తెలుసు జగనన్నని రెండు వేల పద్నాలుగు నుంచి తొమ్మిది నుంచి బాగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి రాకూడదనేటువంటి పరిస్థితులు దుర్మార్గమైన ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి క్షణం వేధించి వేటాడినటువంటి నిజం కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ పరిస్థితిలో ఒక్కరోజు నేను జగన్ అంత అనేవాడిని అన్నా ఏమన్నా ఇంత దుర్మార్గంగా మనం వేటాడుతున్నారు మనం తిరిగి చేయాలి కదన్నా మనం తిరిగి మనం కూడా ఏదన్నా వాళ్ళని ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మనం చెయ్యడం పెట్టుకోవడం కాదు కదా మనం కూడా ఒక రాయి విసిరేయాలి కదా అని అడిగేవాడిని జగన్ అన్నతో ఆత్మసాక్షిగా ఎవ్వరికి తెలియని రహస్యం చెప్తున్నాను అప్పుడు అనేవాడు నవ్వి జగనన్న అన్న అన్నా పైన దేవుడు ఉన్నాడన్నా దేవుడు చూసుకుంటాడన్నా అని చెప్పే చెప్పిన ప్రతి మాట నా చెవులో గింగురమంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు ఆ రోజు వద్దన్నా అన్యాయం చేసిన వాళ్ళు దేవుడు వదలడన్నా పైన దేవుడు చూస్తున్నాడన్నా ఆ విధంగానే దేవుడు స్క్రిప్ట్ రాస్తాడన్నా అని చెప్పే రోజు నేను నేను ఏంది జగనన్న ఇంత ఈ విధంగా మాట్లాడతాడు అనుకునేవాడు కానీ ఈరోజు జగన్ అన్న నూటికి నూరు పాళ్ళు ఆయన ఆలోచన విధానమే కరెక్ట్ అని మటుకు చెప్పేదానికి ఆయన పదాభివందనం చేస్తున్నా ఆయన అనేవాడు వద్దన్నా మనం ఏం చేయొద్దన్న దేవుడు ఉన్నాడన్నా చూసుకుంటాడని అందుకని చంద్రబాబుకి స్క్రిప్ట్ ఎట్ట రాసి పెట్టుందో ముందు ఏ విధంగా రాసిపెట్టిందో ఖచ్చితంగా ఆ విధంగా తెల్లారక తప్పదు ముఖ్యంగా ఒక విషయం చెప్తానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వేటాడి హింసించిన వ్యక్తుల్లో ప్రథమంగా సోనియా గాంధీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని ఈ కిరణ్ కుమార్ రెడ్డి చేతులు కలపలేదా అని అడుగుతున్నాను నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కడూ ముఖ్యులు ఆ రోజు ముఖ్యులు అని చెప్పుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేటాడే దానిలో ప్రతి ఒక్కరు బాణం వేయలేదా అని అడుగుతున్నావు ఈరోజు గుండెలు చేతులు గుండె మీద చేసుకొని చెప్పను ఎందుకు సార్ ఈ వేట అంటే బలమైన నాయకుడుగా ఎడుగుతాడానా లేకపోతే ఏంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా మొగోడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకుడు అవుతాడని సోనియా గాంధీకి చాలా బాగా తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంగతి మీరు విశ్లేషించదలుచుకుంటే ఏ బలమైన నాయకుడిని ఎక్కడైనా ఎదగనిచ్చారా కాంగ్రెస్ పార్టీలో ఒక్క గాంధీ కుటుంబం తప్పక దేశంలో ఏ బలమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎదగనిచ్చిందా ఒరిస్సాలో బిజు పట్నాయక్ని కానీ రకరకాల కాంగ్రెస్ పార్టీలో చీలిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నవీన్ పట్నాయక్ ఫాదర్ వారిని ఏ కాంగ్రెస్ పార్టీ నువ్వు బలవంతుడని కాంగ్రెస్ పార్టీకి తెలిసిన మరుక్షణం నీ మీద గొడ్డలు వేటు వేయలేదా ఆ విధంగానే మహాన్ బావుడుది లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రం మొత్తం జేజేలు పలుకుతున్న రోజుల్లో ఆ రోజే జగన్ అన్న రాజశేఖర రెడ్డి గారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలన్న దుర్మార్గమైన కుట్ర వాళ్ళు ఆ రోజే రచించారు రచించిన వైలవే ఈయన చిదంబరం రాజశేఖర రెడ్డి గారిని ఎంత అవమానించాడు ఎంత ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాడో ఆంధ్ర రాష్ట్రం ఒక విధంగా చీలిపోవడానికి ముఖ్య కర్త చిదంబరం వైఎస్ఆర్ గారికి చిదంబరంకి అసలు పడదు అంటారు ఎందుకు సార్ ఎక్కడ వచ్చింది అది చిదంబరం ప్రజలతో వచ్చిన నాయకుడు కాదు నాయకత్వం తయారు చేసినటువంటి నాయకుడు అతను అతను పట్టుమని పది ఓట్లు లేనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి బలమైన శక్తి ఈ రెండు శక్తులకి రెండు యొక్క ఆలోచన విధానం పోరాటమే చిదంబరంకును రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి వైరం వ్యక్తిగత వైరం చిదంబరం కానీ రాజశేఖర రెడ్డి కానీ ఏమీ లేదే ఒక బలమైన నాయకుడు ఆంధ్ర నుంచి ఉద్భవించి విరాజిల్లడం చిదంబరంకి ఏ విధంగా ఇష్టం లేదు ముఖ్యంగా ఇంకొకటి చెప్తానమ్మా ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంటే సౌత్ ఇండియాలో కాబోయే అద్భుతమైనటువంటి చాలా శక్తివంతమైన రాష్ట్రంగా ఇది తయారవుద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన చిదంబరం మదిలో కలిగింది కాబట్టి ఇంకా ఆంధ్రాను ముక్కలు చేసేస్తే తమిళనాడు ఖచ్చితంగా పెద్ద రాష్ట్రం అవుద్ది ఇక్కడ అటువంటి దుర్గా దుర్మార్గమైన కుట్ర ఆలోచన మొదలుపెట్టినటువంటి దుర్మార్గుడు చిదంబరం ఖచ్చితంగా చెప్తున్నారు స్క్రీన్ మన చిదంబరం జగన్మోహన్ రెడ్డి మీద కూడా కక్షపూరిత చర్యలు కూడా చేశాడు అని కూడా అంటారు అంటే జైలుకి వెళ్ళడానికి కారణం కూడా అయ్యాడు ప్రధాన భూమిక చిదంబరం పోషించాడమ్మా దెన్ హి వాస్ ది హోమ్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎంతవరకు కొంతవరకు తెలియదు కానీ నాకు అందిన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసినటువంటి ఎఫ్ఐఆర్ రచయిత కూడా చిదంబరమే ఎవరు అవునన్నా కాదన్నా నా మనసులో మాట ముట్ట చెప్తున్నాడు కాబట్టే జగన్ అన్న చెప్పేవాడు కదమ్మా స్క్రిప్ట్ దేవుడు రాస్తాడన్నా దేవుడు చూసుకుంటాడన్నా అందుకనే ఈరోజు చిదంబరం వాళ్ళ కొడుకు ఈరోజు జైలు పాలైనటువంటి పరిస్థితి తప్పదు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు వేటాడి ఒక్కోరిని ఒక్కోరు తీసుకున్నావమ్మా శంకర్రావు గతే ఏమైందమ్మా భగవంతుడు చూసుకున్నాడా లేదా పిచ్చోడైపోయాడు అక్కడికి ఎరవనాయుడు అశోక్ గదిపతి రాదు వీళ్ళు ఇంప్లీడ్ చే ఇంప్లీడ్ అయినారు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద శంకర్రావు వేసినటువంటి పిటిషన్ ఒక లెటర్ని సోమోటోగా పిల్గా తీసుకున్నప్పుడు వీళ్ళు ఇంప్లీడ్ అయినారు ఏమైనారమ్మా ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం కాదమ్మా దేవుడు చూస్తున్నాడు చూశాడు కూడా దానిలో ప్రధాన భూమిక పోషించినటువంటి చంద్రబాబుకు కూడా దేవుడు వదలుతాడనమాట నేను అనుకోను